నమస్కారము. మనకు సంబంధించిన ప్రాచీన కళారూపాలలో బిచ్చగుంట కథలు ఒకటి. బిచ్చగుంట అంటే వీరు ఊరూరా కథలు చెబుతూ ఒక ఊరి నుంచి మరొక ఊరికి వెళుతుంటారు. వీరు ప్రతి 3 సంవత్సరములకు ఒకసారి గ్రామమునకు వచ్చి అక్కడ కథలను చెబుతుంటారు. వీరి గుంపులో ఒకరు కథకుడు, 2 వంతలు పాడేవారు ఉంటారు. కథ మధ్యలో వచ్చే పిట్టకథలు కడుపుబ్బా నవ్విస్తాయి. వీరు చెప్పే కథలు బాగా ప్రాచుర్యం పొందాయి. వీరు చెప్పిన కథలలో మనం ఈరోజు బాలచంద్రుని కథ గురించి తెలుసుకుందాము. చేసిన వారికి సంతానము, చేయని వారికి సంతానము అమ్మా. ఎవరైనా సరే నా గుడిలో దానం చేసిన వారికి సంతానం ఇప్పించుకున్న వారు, దానం చేసిన వారికి మాత్రమే సంతానం కలుగుతుంది, కానీ దానం చేయని వారికి సంతానం శూన్యమమ్మా అన్నాడు. ఈ తగ్గిన 4 చూశారు. ఈ సగం ఉడకతింటే నరిగి నరిగి పిల్లలు సన్న సన్న పిల్లలు పుడతారు. నువ్వు చెప్పి నువ్వు చెప్పింది ఇప్పుడు వాళ్ళందరినీ ఊరకు అన్యాయం చేసుకుంటే కదనే, మనం కూడా దానం చేసింటేనే సంతానం అంట. అదే కదా, మన భాగాలు మన కథకి పొంచేస్తే. సరేలమ్మా, ఏం చేద్దాం మరి చూడమ్మా. ఓయమ్మ, లోకంలో పిల్లలే పుట్టే వాళ్ళు ఎంత ఉంటారు కదా, వాళ్ళు పుట్టే పిల్లలు పుట్టే చిన్న తేరి పెడతాంటారు. స్త్రీలమ్మ కోడలు 5 మంది గుడ్డు వారిని ఇటువంటి చెడ్డ పేరు లేకుండా గారికి ఒక్కడు జన్మించిన కుమారుడే కదా, అక్కకు పుట్టే మనకు పుట్టేటలే మన కుమారుడే కదా, మనకు కుమారుడే. సరే, ఇంతవరకు మనం సంతోషపడదాం అని వారలా ఉండగా మరి స్వామి వారు అయితమ్మ భాగం వచ్చినటువంటి ఆ పడమును తీసుకుని అది 7 భాగములుగా కత్తిరించడంలో అందులో ఆ ఉప్పులో ఒక గజనిమ్మ విత్తనం ఉన్నది. స్వామి వారి పాదపద్మములక్కడ పడిపోయింది. తర్వాత 7 మందికి 7 భాగములుగా ఇచ్చేసాడు. అమ్మా, ఈ ప్రసాదమును మీరు పొంచేసి వెళ్ళండి, మీకు సంతానం కలుగుతుందన్నాడు. మరి వారు భగవంతుని ఆజ్ఞానుసారము ఆ ప్రసాదమును పొంచేసి ఎక్కడ వారు అక్కడ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మరి ఒక కొండ గొర్రె ప్రతి దినము ఆ చెన్నకేశవ స్వామి గుడిలోనికి వచ్చి అది కూడా ప్రతిరోజు తిరిగి వెళ్ళేదట. ఎందుకనో కొండ గొర్రె కూడా సంతానం కావాలని. ఆ గొర్రె కూడా సంతానం లేదు. అవునయ్యా, ఎవరికి? ఆనాడు ఆ కొండ గొర్రె కూడా వచ్చి స్వామి వారి చెంతన చూడగా ఈ గజనిమ్మ విత్తనం కనిపించింది ఆ కొండ గొర్రెకి. అది భోంచేసి వెళ్ళింది అరణ్యానికి. తర్వాత ఆ చెన్నకేశవ స్వామి భయాంత కరుణ చేత వారి అందరికి ఒకే నక్షత్రమందు